ఆ మధ్యన గుర్తుంది కదా ఇరాన్ సైన్యాధ్యక్షుడిని చంపేసింది అమెరికా డ్రోన్ల సహాయంతో దానికి ప్రతిగా ఇరాన్ అమెరికాను అంతం చేస్తామంటూ వాళ్ళ మసీదు మీద జెండా ఎగరేసినటువంటి అంశం కూడా చూసాం ఇందులో క్వాసిమ్ సులేమాని ఇరానియన్ జనరల్ అతన్ని చంపినటువంటి వ్యవహారం మీద తాజాగా కొత్త నిజాలు వెలుగులోకి వచ్చినాయి ఏంటి అంటే బ్రిటన్ నుంచి ఈ ఆపరేషన్ జరిపారట ఎందుకంటే అమెరికాలోని నిఘా వర్గాలతో వీళ్ళకి లింక్స్ బాగానే ఉన్నాయట ఇరాన్ సైన్యానికి తద్వారా అమెరికా ఏ స్టెప్స్ తీసుకున్నా తనకు తెలుస్తుంది ఇక్కడ ఈ సులేమాని ఏంటంటే ప్రపంచ ఉగ్రవాద సంస్థలకి ఒక సపోర్టరు లేదా ఫీడర్ అంటే డబ్బులు అందిస్తూ ఉంటాడు వాళ్ళకి ఫీడ్బ్యాక్ అందిస్తూ ఉంటుంటాడు ఇరాక్లో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలకి సిరియాలో ఉన్నటువంటి అంటే ప్రపంచ తీవ్రవాద సంస్థలన్నిటి ఒకటి చేసి ప్రపంచాధిపత్యం సాధించాలన్నటువంటి ఇరాన్కి ఆయు పట్టు అప్పుడు ఉన్నటువంటి అధ్యక్షుడికి అయితే దాన్ని ముందుగానే పసిగట్టి దెబ్బతీసింది అమెరికా కాకపోతే తన దేశం నుండి ఈ కార్యకలాపాలు నడుపుతుంటే అవతలకి తెలుస్తుంది కాబట్టి బ్రిటన్ బేస్డ్గా ఈ మొత్తం ఆపరేషన్ డిజైన్ చేశారన్నటువంటి విషయం తాజాగా వెల్లడవుతున్నటువంటి నిజం ఇక ఇలాంటి సాధ్యం ఇంత ముందు లా వాడిని లాడెన్ని చంపేటువంటి సందర్భంలో అదేవిధంగా పాకిస్తాన్లోనే లాడెన్ ఉన్నాడు పాకిస్తాన్ మళ్ళీ అమెరికా మిత్ర దేశమే అలాంటి చిత్ర విచిత్రాలు ఉంటుంటాయి వరల్డ్లో